హారం చెప్పిన సాక్ష్యం ఒక గ్రామంలో అంత సంపన్నులు కాని రైతు దంపతులు ఉండేవారు వాళ్ళు తమకున్న కొద్ది పొలంలో రోజూ చేసుకొని సాయంకాలం ఇంటికి తిరిగి వస్తూ ఉండేవారు ఒకరోజు సాయంకాలం వాళ్ళు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు మీద ఒక కాకి గూడులో ఏదో మెరుస్తూ కనపడింది భార్య కోరికపైన రైతు చెట్టెక్కి దాన్ని తీసుకొని కిందకు దిగివచ్చాడు అది ఒక ముత్యాల చేరు అందులో రెండు వందల ముత్యాలున్నాయి ఏ ముత్యాల వర్తకుడి సొత్తు అయి ఉండాలి కాకి దాన్ని తెచ్చి గూట్లో పెట్టి ఉంటుంది ఆ దంపతులు ఇంటికి పోయి చూస్తే సరిగ్గా రెండు వందల ముత్యాలున్నాయి అందులో సగం ముత్యాలతో మెడలో చక్కని దండ చేయించుకోవచ్చు అని రైతు భార్య అన్నది సరే కంసాలకిచ్చి చేయిస్తానులే అని రైతు అన్నాడు ముత్యాలకు తీగ చుట్టించటం తేలికలో పనే రైతు ఒక వంద ముత్యాలను కంసాలి దగ్గరకు తీసుకుపోయి వాటితో హారం తయారు చేసి ఇవ్వమన్నాడు కంసాలి ముత్యాలను లెక్క పెట్టి తీసుకొని వారం రోజుల్లో హారం తయారు చేస్తానన్నాడు వారం లోపల హారం తయారైంది కానీ కంసాలి భార్య దాన్ని తన మెడలో వేసి చూసుకొని ఇది నాదే అని అన్నది కంసాలి విలవిలలాడాడు కానీ అతని భార్య చచ్చిన ఆహారాన్ని ఇవ్వనన్నది వారం కాగానే హారం తయారైందా అంటూ రైతు వచ్చాడు పూర్తి కావచ్చిందని రెండు రోజుల్లో ఇస్తానని కంసాలి బొంకాడు ఇలా వాయిదాల మీద ఒక నెల జరిగిపోయింది రైతుకు ప్రాణం విసిగి నువ్వు హారం చేసేటట్టు లేవులే నా ముత్యాలు నాకిచ్చేయ్ అని అన్నాడు కంసాలి తెగబడి నువ్వు నాకసలు ముత్యాలేవీ ఇవ్వలేదు అని అన్నాడు అంతదాకా వచ్చిందా నేను నీ మీద ఫిర్యాదు తెస్తాను అని రైతు అన్నాడు తెచ్చుకో నన్ను బెదిరిస్తావా నీ దగ్గర ముత్యాలెందుకున్నాయో అదీ చూస్తాం అని కంసాలి అన్నాడు ఫిర్యాదు తేవటానికి రైతు కొంచెం జంకాడు కాని రైతు భార్య మనం ఎవరి సొమ్మైనా దొంగలించామా ఈ కంసాలి పచ్చి దొంగ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగింది జరిగినట్టు చెబితే మనకు ఏ నిందా రాదు అందులోనూ మన ఊరి న్యాయాధికారి ధర్మదేవత అని చెప్పుకుంటారు అని అన్నది రైతు తన వద్ద ఇంకా ఉన్న నూరు ముత్యాలు తీసుకొని న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు న్యాయాధికారి రైతుతో ఈ ముత్యాలు నా దగ్గరే ఉంచు నా దగ్గర కంసాలి మీద ఫిర్యాదు చేసిన సంగతి ఇప్పుడిప్పుడే ఎవరికీ చెప్పకు అని అన్నాడు న్యాయాధికారి రమ్మంటున్నట్టు కంసాలికి కబురు వచ్చింది కంసాలి వెళ్ళాడు న్యాయాధికారి అతని ముందు ఒక సంచి పెట్టి ఇందులో వంద ముత్యాలున్నాయి వీటితో హారం చుట్టి ఇవ్వగలవా సాధ్యమైనంత త్వరగా కావాలి అని అన్నాడు చిత్తం ఎల్లుండి సాయంకాలానికల్లా సిద్ధం చేస్తానండి అని కంసాలి అన్నాడు అతను ఆ ముత్యాల సంచిని ఇంటికి తెచ్చి చూస్తే తొంభై ఆరు ముత్యాలే ఉన్నాయి లాంటి పెద్ద మనిషి నూరు ముత్యాలంటే నమ్మి తెచ్చాడు నాలుగు తక్కువ ఉన్నాయని మళ్లీ వెళ్ళి చెబితే తాను ఆ నాలుగు కాజేసినట్టు న్యాయాధికారి అనుకోవచ్చు ఎలా రా భగవంతుడా అని అనుకుంటూ ఉండగా రైతు కోసం తయారు చేసిన నూరు ముత్యాలు గల హారం జ్ఞాపకం వచ్చింది దాన్ని తీసుకుపోయి న్యాయాధికారి గారికిచ్చి తొంభై ఆరు ముత్యాలతో తన భార్యకు మరో హారం చేస్తే సరి పరిస్థితి అంతా విన్నాక కంసాలి భార్య ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నది రెండు రోజులాగి కంసాలి నూరు ముత్యాలు గల హారాన్ని తీసుకుపోయి న్యాయాధికారికిచ్చి బాబు తమ హారం తయారు చేశాను మార్పులు చేర్పులు ఏమైనా కావాలంటే చెప్పండి చేస్తాను అని అన్నాడు న్యాయాధికారి అతని మాటలు వినిపించుకోకుండా హారంలోని ముత్యాలు లెక్కపెట్టి తలెత్తి చూసి ఇది ఆ రైతుకు నువ్వు చేసిపెట్టిన హారంలాగా ఉన్నది ఇందులో నూరు ముత్యాలున్నాయి నేను నీకిచ్చినవి తొంభై ఆరు ముత్యాలే నా హారం వేగిరం పట్టుకురా అని అన్నాడు కంసాలి గుండె గుబ్బేలు మన్నది అతను తడబడుతూ లేదు బాబు ఇది తమరి కోసం నేను తయారు చేసిందే తమరు నాకు నూరు ముత్యాలు ఇచ్చారు తమరు చెప్పే రైతెవరో నాకు తెలియదు అని అన్నాడు న్యాయాధికారి మండిపడి నీ మోసం బయటపెట్టడానికే నేనిలా చేశాను ఇది రైతు అని నేను తెలుసుకున్నాక కూడా నన్ను వంచిస్తావా ఇలాంటి మోసాలు మరొకసారి చేసినట్టు తెలిస్తే నిన్ను కఠినంగా శిక్షిస్తాను వెళ్ళి నేనిచ్చిన ముత్యాలు పట్టుకురా హారం అవసరం లేదు అని న్యాయాధికారి మండిపడ్డాడు కంసాలి ముత్యాలను న్యాయాధికారికిచ్చి రైతు హారానికి చుట్టిన బంగారు తీగ తన మజూరీ పోగొట్టుకోవటమే కాక తన భార్య చేత కూడా పడరాని తిట్లన్నీ పడ్డాడు